సెప్టెంబర్ 28, 2024 శనివారం ఎంకరేజ్ మనం మదనపల్లి మార్కెట్లో టమాటో స్టాక్ అంటే దిగుమతిని వచ్చి మనం ఎవరిలో తెలుసుకుందామండి. రెంట్తో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వేటని ఎవరిలో తెలుసుకుందామండి. తెలుసుకున్న మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఇంకేంది కావాల్సిన ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు శనివారం అన్న మాట అయితే గుర్తుపెట్టుకుని ఒక చిన్న విషయం తెలియజేద్దాము. మామూలుగా శనివారం అనేది తక్కువగా వస్తాం అంటే సేమ్ అనంతపూర్లో కూడా ప్రస్తుతానికి అయితే దిగుమతులు అనేది తక్కువగానే వస్తాను నిన్న మొన్న చూసుకున్నట్టే. ఒక చిన్న విషయం తెలియజేయాలి ఏమంటే చాలామంది అంటే సుత్తి సోదలో భావిస్తున్నారు. మీరు సుత్తి సోదలో భావిస్తున్న మిగతా ఛానల్ చూసుకోండి, నాకేం అభ్యంతరం ఏం లేదు. మిగతా ఛానల్స్ దండిగా ఉండకండి, 20, 30, 40, 50 దండిగా ఉన్నాయి, వాళ్ళ ఛానల్ చూసుకోండి, నాకేం అభ్యంతరం ఏం లేదు. మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే చూడండి, లేకపోతే అనవసరంగా చూడాల్సిన అవసరం లేదు కదా. మీ బుర్రపాటు ఎందుకు చేసుకోవాలా, అవసరం ఉన్న వాళ్ళు చూస్తారు, ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ కావాలంటే చూస్తారు. మీకు అవసరం లేదు గమ్ అయిపోయింది లేదా అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇదే చెప్పగలను. మీకు చూడాలనిపిస్తేనే చూడండి, మీకేం బలం ఎంత పెట్టి నేనే ఎవరిని డబ్బులు ఏం అడగలేదు, బలం మీకు ఇష్టం ఉంటే చూడండి, లేకంటే సరేండి అంతే కదా. అలిగేషన్స్ మాత్రం చేయదండి, ఇదైతే నా తరపున ఇంకా రిక్వెస్ట్. ఇంకా దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మీకు అంతకీ వీడియోస్ చూడ అవసరం లేదంటే లేదా మండికి పోయి ఏ మండికి ఎంత మీరు పోయి కలెక్ట్ చేసుకోండి ఇన్ఫర్మేషన్. మీరు 10 మందికి చెప్పండి అంతే కదా, అప్పుడే తెలిసిపోతుంది కదా. సో ఇంకా వీడియో విషయానికి వస్తే మనం టీవీఎస్ మండలిని మొత్తం మాట్లాడుకున్నా కూడా మళ్ళీ దిగుమతి తగ్గింది, అలాగే జీపీఆర్ మండలిని మొత్తం మాట్లాడుకున్నా కూడా ఇక్కడ కూడా దిగుమతి తగ్గింది. మామూలుగా శనివారం మదనపల్లి మార్కెట్ కాదు, ఓవరాల్గా ఉండే మార్కెట్లు అన్నిటికీ శనివారం తక్కువగా వస్తూ ఉంటాయి. సో ఈరోజు కూడా మదనపల్లి మార్కెట్లో కూడా దిగుమతి తగ్గింది. రోజు రోజుకు దిగుమతులు అనేది మన మదనపల్లికి అయితే తగ్గుతూ ఉన్నాయి. సో మరి ధరలు అనేది దైవంగా వెళ్తా చూడాలి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోతండి. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు భాగ్యలక్ష్మి మండి ఇంకా స్టార్ట్ అయ్యి డిఎస్ఎం మండి వరకు చూసుకున్నప్పుడు పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ దండోషంట్లో తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి ఈ రోజు కూడా. మరి చూద్దాము ఈ ధరలు అనేది దైవంగా వెళ్తా చూడాలి.